నమస్కారం వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు ఆలీ హీరోగా నరేష్ పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో ఈ వారం ఆహా యాప్లో రిలీజ్ అయిన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం సినిమా కథలోకి వెళితే నరేష్ శ్రీనివాస్గా సమీర్గా ఆలీ నటించారు నరేష్ మోగవాడు దివ్యాంగుల కోటాలో ఒక లైబ్రరీలో జాబ్ చేస్తూ ఉంటాడు ఇంకోవైపు సమీర్ దుబాయ్లో ఉద్యోగం చేస్తూ సెలవు మీద తన ఇంటికి వస్తాడు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అయితే ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలనుకునే తన గుణం వలన అటు శ్రీనివాసరావు ఇటు సమీర్ ఎలా ఇక్కట్ల పాలయ్యారో అనేది మిగతా కథ సినిమా విశ్లేషణలోకి వెళితే సోషల్ మీడియా వలన ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఆ మైనస్లను ప్రధానంగా చూపిస్తూ రూపొందించిన సినిమా ఇది ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయకపోతే తనకు వైరల్ ఫీవర్ వస్తుంది అని అంటాడు ఆలీ నిజానికి చాలా మంది అటువంటి వారు ఈరోజు సమాజంలో మనకి కనిపిస్తారు వైరల్ చేసి ఫేమస్ అయిపోవాలి అనే ఉద్దేశంతో కనిపించిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం కనిపించిన దాని వెనుక నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం అలా పోస్ట్ చేయడం వల్ల ఆ వ్యక్తి మరియు అతని కుటుంబం ఎంత ఇక్కట్లు పాలవుతారు అనేది బాగా చూపించాడు దర్శకుడు అలానే అవమానింపబడిన వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోస్ట్ చేసిన వ్యక్తి కష్టాలు కూడా బాగా చూపించాడు అయితే అసలు స్టోరీలోకి వెళ్లటానికే దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు ఇటు నరేష్ స్టోరీ గాని అటు ఆలీ లవ్ స్టోరీ గాని ఏమాత్రం ఆసక్తిని కలిగించవు పైగా ఆలీని ఈ వయసులో హీరోగా చూడటం ఎబ్బెట్టుగా ఉంది కామెడీ కూడా సినిమాలో పెద్దగా ఏమీ లేదు ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ గా సాగుతుంది అసలు కథలోకి ఎంటర్ అయ్యాక కాస్త సినిమా చూడగలం సెకండ్ హాఫ్లో కూడా సమస్యని సాగతీస్తున్నట్టే కనిపిస్తుంది క్లైమాక్స్లో నరేష్ డైలాగ్స్ పవిత్ర లోకేష్ అనువాదంతో బాగున్నాయి సినిమా నటీనట్ల గురించి చెప్పాలంటే ఆలీ నటన బాగానే ఉంది సమస్య వచ్చాక బాధపడి భయపడే నటన బాగా చేశాడు మోగవానిగా నరేష్ బాగా చేశాడు హీరోయిన్ మౌర్యాని నటన బాగుంది ముస్లిం యువతిగా చూడటానికి బాగుంది మంజు భార్గవి తనికెళ్ల భరణి మనో అలానే మిగతా పాత్రల నటనలు బాగా చేశారు ఇక టెక్నికల్ అంశాల్లోకి వస్తే రాకేష్ పజేడం భాస్కర్ పట్ల మ్యూజిక్ పర్వాలేదు బీజిఎం యావరేజ్గా ఉంది మోహన్ రెడ్డి ఫోటోగ్రఫీ పర్వాలేదు సెల్వకుమార్ ఎడిటింగ్ యావరేజ్గా ఉంది సినిమాని ఇంకా ట్రిమ్ చేయాల్సిన అవసరమైతే ఉంది దర్శకుడు కిరణ్ శ్రీపురం ఇంకా బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేది బోరింగ్ ఫస్ట్ హాఫ్ సినిమా నిడివి సినిమాని దెబ్బతీశాయి తీసుకున్న సబ్జెక్ట్ బాగానే ఉన్నా అది అనుకున్న విధంగా తెరకెక్కలేదు ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమాలో ఉన్న మైనస్లను పక్కన పెడితే మంచి మెసేజ్ ని మాత్రం అందిస్తుంది ఈ సినిమా ఈ సినిమాకి బీటాకిస్ తెలుగు ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్